ప్రకాశం జిల్లా రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించాలని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురంతో పాటు ప్రకాశం జిల్లా రైతులు కూడా వేల కోట్ల రూపాయల చేతికి వచ్చిన పంట నీటి పాలైందని తెలిపారు. ఇటీవల రాష్ట ముఖ్యమంత్రి కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలకు చెందిన అధికారులను సమగ్ర పంట నష్ట నమోదు చేయాలని ఆదేశించారని, ఆ వరుసలో ప్రకాశం జిల్లా లేకపోవడం బాధాకరమని, ప్రకాశం జిల్లాపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని, మార్కాపురం డివిజన్లో భారీగా రైతులు పంట నష్టం చూశారని, వందల కోట్ల రూపాయల పంట నీటి పాలైందని తక్షణమే ముఖ్యమంత్రి, ప్రకాశం జిల్లా ఉన్నత అధికారులకు కూడా తగు ఆదేశాలు జారీ చేసి క్షేత్రస్థాయిలో పంట నష్ట సమగ్ర సర్వే చేసి రైతులను ఆదుకోవాలని సూచించారు. ఇటీవల గత ప్రభుత్వాలు ఇచ్చిన పక్కా ఇళ్లకు రిజిస్ట్రేషన్ అంటూ 10,000 రూపాయలు ప్రతి ఇంటికి వసూలు మొదలు పెట్టారని, రాష్ట్రం మొత్తం మీద 1,500 కోట్ల రూపాయలు వసూలు చేయాలని అధికారులకు టార్గెట్లు విధించి పేద ప్రజలను జలగల రక్తం పీలుస్తున్నారని, రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమని, ఎవరు ఒక్క రూపాయి కూడా చెల్లించవద్దని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెలలోపు పక్కా గృహాల లబ్ధిదారులకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. అనంతపురం, ప్రకాశం జిల్లాలో అతలాకుతలమైన కొన్ని వేల కోట్ల రూపాయల నష్టము రైతాంగం చవిచూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర రైతాంగాన్ని కంటికి రెప్పలా కాపాడుతానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజుకి ఆ యొక్క ప్రాంతాల పర్యటనకు పోకపోగా మళ్ళా ఏవో కబుర్లు చెప్తా ఉన్నారు. అవి కబుర్లు చెప్పడమే కాకుండా ఈ పంట నష్టపరిహారం అంచనాలు వేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ ఆదేశాలు ఇచ్చిన దాంట్లో ప్రకాశం జిల్లా లేకపోవడం